సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కార్యకర్తలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తక్షణం కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అవుతుందని మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి కోరారు. ఉత్తమ్ కాకుండా మరో అభ్యర్థిని ప్రకటిస్తే ఒప్పుకునేది లేదని స్టేజ్ పైనే తెగేసి చెప్పారు. 2018 ఎన్నికల్లోనే అభ్యర్థి ఎంపికల్లో పొరపాటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ రోజుకి ఆ రోజు మీరు క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తే చాలా ఇబ్బంది. మీరుంటేనంటే చెప్పండి, ఓకే వన్ సైడ్ అవుతుంది, లేదా ఎవరు క్యాండిడేట్ ఉన్నా క్యాండిడేట్ని ప్రకటించండి. అదేవిధంగా పోయినసారి గతంలో కూడా మీరు ఒకసారి మా అందరికి ఎవరికి చెప్పకుండా క్యాండిడేట్ని డిసైడ్ చేస్తే మమ్మల్ని అందరినీ తంతా గుద్దుతామంటే మరి మేమందరం పడి అణిగిమణిగి పడి ఉండాల్సి వచ్చింది. మరి అటువంటి వాళ్ళందరూ ఇవాళ ఏడున్నారు, మీరు ఇచ్చిన వాళ్ళందరూ ఏడున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ పొరపాటు జరగకుండా ఖచ్చితంగా రామారావు ఎందుకో నా నోరు ముయ్యాలని ప్రయత్నిస్తున్నావు, అవసరం లేదు. నిజాలు మాట్లాడుకో, నువ్వు కూడా నిజాలు చెప్పు సార్కి, నువ్వు కూడా నిజాలు చెప్పకుండా అంతా ఆగం చేసే పరిస్థితి చేయబాకు.